శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి షష్ఠ స్థానంలో కేతు, అష్టంలో చూస్తే గురు శరీరం, భాగ్యంలో చూస్తే శుక్రుడు ప్లస్ బుధుడు, రాజ్యంలో చూస్తే రవి చాలా అద్భుతంగా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఏవైనా గట్టిగా అనుకున్నవి ఏమైనా సంతకాలు పెట్టాలి, అప్లికేషన్స్ నింపాలి అనుకుంటే ఈ టైంలో నింపండి, శ్రీకారం చుట్టండి. ఎక్కడో పెండింగ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసిన దాంట్లో పెండింగ్ ఉన్న ఫైల్స్ ఏమైనా ఉంటే అది కొంత బయటకు వస్తాయి, దానిలో ఫలితాలు కూడా పాజిటివ్ ఉంటాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, తర్వాత హైయర్ అఫీషియల్స్తో రిలేషన్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్న 15 రోజుల్లో మనకు కనిపిస్తాయి. అవన్నీ కూడా మన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండబడుతుంది. అలాగే మనం చూసుకునేటప్పుడు అంటే ఇక్కడ వ్యయంలో కుజుడు ఉన్న రాహు ఉన్న ప్రభావం ఏంటవుతుందంటే అనవసరమైన ఖర్చులు, కొన్ని కొన్ని ఉద్యోగాల కోసం, కొన్ని కొన్ని పొజిషన్స్ కోసం మనం ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఆ ఖర్చులు పెట్టడం వల్ల మనకు వచ్చే లాభమే లేదు, కానీ కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి అలాంటి విషయాల్లో. ఇక మనం పోతే కేతు ఆరోగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ గణపతి మంత్రాన్ని చేయండి, అనవసరమైన హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయి మీకు. అష్టంలో ఉన్న శని గురువులో గురువు యొక్క ప్రభావం మన మీద బాగా కనిపిస్తుంది. సో మనం చదివిన చదువు సంబంధించిన ఫలితం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అయ్యే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అది కొంచెం 1-2 మార్కులు తగ్గుతాయి, దాని మూలం మనోవేదన పొందే అవకాశం ఉంది. సో జాగ్రత్త పడండి. స్పెసిఫిక్గా విదేశాల కోసం మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్న చదువు కోసం వెళ్ళి ఖర్చు పెట్టాలనుకున్న విషయాల్లో కొంత మీరు ఆలోచించి నిదానంగా ముందుగా వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పగలుగుతాము. తర్వాత విషయానికి వచ్చినప్పుడు అంటే రవి బాగున్నాడు కాబట్టి ప్రభుత్వం నుండి, కోర్టుల నుండి వ్యవహారాలను అనుకోండి, ప్రభుత్వం నుండి మనకు రావాల్సింది, కానీ ప్రభుత్వంతో మనం ఏమైనా డీల్స్ చేయాలనుకున్నా, ఆన్సిలరీ వర్క్స్ విత్ గవర్నమెంట్ చేయాలనుకున్నా వీటన్నిటికీ కూడా ఇదో సరైన సమయం అని చెప్పవచ్చు. తర్వాత ఒక ఉద్యోగంలో ప్రమోషన్స్, డెవలప్మెంట్స్, సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, లేదంటే ఎనీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇటువంటి గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో కూడా మనం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ చండీ అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ సాధన చేసుకుని ముందు కానీ వెళ్ళగలిగితే 6వ ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో, కేతు వల్ల జరుగుతుందో, అది కొంచెం అధిగమించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయండి. అన్నిటికన్నా గురువు కూడా అష్టంలో ఉండి కొంతవరకు మనకు కొలెస్ట్రాల్, థైరాయిడ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో వాటిని కూడా అధిగమించడానికి కూడా మనకి ఇక చండీ మంత్రానికి సాధన చేసుకుని ఎప్పుడైతే మనం ముందుకెళ్తాము, డెఫినెట్గా రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.